అదిగో మా మావయ్య కాడాపు. మావా మావా? అయ్య బాబు ఈడొచ్చాడేంటి? ఆగు మావా, వెళ్ళిపోతావేంటి? అవును, నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చావు? నాకు మంచి పిల్లని సెట్ చేస్తావని వచ్చేసా? ఏంటి బ్రోకర్లా కనపడుతున్నానా? కాదు మావా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి. దానికి బ్యాంకాక్ వస్తాడరా ఎవడన్నా? కాదు మావా, అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను. ఏంటా ప్రాబ్లం? అక్కడ కాలేజీలో ఒక అమ్మాయిని బెట్టి కట్టి ముందు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరుముకుంటూ వచ్చింది. అయ్యి బాబోయ్, తరుముకుంటూ వచ్చిందా? నువ్వెవడో నాకు తెలియదురా బాబాయ్, నన్ను వదిలే. అబ్బా, నా వెనకెవరు రాలేదు మావా, నువ్వే నాకు ఎలాగోలా మంచి పిల్లని సెట్ చేయి. బ్యాంకాక్లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అయితే మనం క్లాస్ రూమ్కి వెళ్ళాలి. క్లాస్ రూమా? యా, ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు, అదే బ్యాంకాక్ లో క్లాస్ రూమ్ లో ఉంటారు. ఎవరు మా ఇల్లు? క్లాస్ గర్ల్స్. ఏం చేస్తుంటారు? మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు. మామా, నాకు కాల్ గర్ల్స్ వద్దు, నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్. అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా. మామా, అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసు? ఎలా ఉంటుంది? 36 ఉంది కదరా. 24 కావాలా, 24 కావాలా? 36 ఫిక్సా? 36 మనీ 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 మనీ. మామా, నేను చెప్తుంది సైజులు, నువ్వు చెప్తుంది నెంబర్లు. నువ్వు చెప్పే సైజులని ఈ నెంబర్కి ఉన్నాయి కదరా. వద్దు మామా, ఎంజాయ్ చేయ కానీ ఎవరికి అన్యాయం చేయొద్దు, అది మా నాన్న పాలసీ. మీకన్నీ మీ నాన్న బుద్ధులు. ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికి ఏమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైట్ మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది జూనియర్? ఏంటి ఆ డైలాగులు? జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగా ఉంది. వివి వినాయక్, ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చి నిన్ను మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ ఈ మర్డర్ ఫ్రీ యూ. మావయ్య, పటాయా అంటే ఏంటో అనుకున్నాను, ఎఫ్టీవీ రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు మూడు రకాలుగా ఉంటారా? గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు, ఓకే, ఇక మిగిలింది ఎయిర్, వాటర్. వాటర్ తగిలింది. ఎలా ఉంది మాయ? పాపం, లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా? లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే చూడు. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దీని తసదియ కసుమంటున్నది. ఈడెవడో నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరే ఇలా గీరా, నువ్వు తీరా, నువ్వు తీ. సార్, ఎవరెత్తను? చోటకైనాడు తమ్ముడు, శ్యామ్కేనాయుడు. అంటే మీకు తెలీదా? కుక్క కుక్క కుక్కనే అమ్మాయి కనిపిస్తే చాలు, ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం, అసలు మేమంతా ఉండదు ఎందుకురా? కుక్క కుక్క కుక్కనే. యూ అబ్బా ఇడియట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మాయా, ఆ అమ్మాయి కూడా నిప్పే. కాదురా, అది నీరే, కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ, దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా, అది ఇలా చెప్తా. పొడిసరు తిలకించు. ఇదిగో. ఏంటి సాకయ్యవా, ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. నువ్వు కూడా పులకించు. వీణ్ణి అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా, ఏం కనపట్లేదా, మేనేజ్ చేసేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏం కావాలి,
ఓ ఎగేసుకొని చూసేస్తాను. ఏం లేదు, మా ఓడి తీసిన దానికంటే నువ్వేం పోటీ చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడెవడో మీ ఓడి నెట్టుకున్నాడు ఎవడు? ఆడెవడు పెట్టుకోకలేదయా, ఆడ బిర్యానీకి ఆడే పదిని పెట్టుకుంటాడు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి మేడం. దిస్ ఇస్ సో నైస్, సూపర్. అబ్బా భలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదమ్మా. ఏంట్రా ఏంటి అలా చూసేస్తున్నావండి? కొంప తీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావండి, వెళ్ళిపోతావండి. మాయ రైట్ మాయ అంతే. అడికెందు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు పని చేయి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో, వెళ్ళు. ఆ పార్దుగాడు ఈ లాడ్జ్లోనే ఉన్నాడంట. అయ్యగారు అయ్యగారు కొంత అడ్రస్ చెప్తారు. సార్ ఎవరు అనుకున్నారా? అడ్రస్లు చెప్పే యాబ్రస్ అనుకుంటున్నావా? షో అరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు, ఆ ముగ్గురు వెళ్ళి వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి, వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో వీడా, మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు కూతన్ సది చెప్పండి బాబు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ శ్రీకుళమ్మ షాప్ ఉంటుంది. అటు నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయి టిఫిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్యారెలు ఇంత లా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ, తినమాకు. అటు నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ఉమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది, దాని వెనక వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టిన పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట, వెతికించడానికి మనుషులు కూడా పంపించిందంట. అదంత సులువు కాదురా, నేను ఇండియా వెళ్తున్నాను కదా. హలో, కాల్ టాక్సీయా? అవును సార్, మీరు? ఏంటి రంజన్, నాకు అర్జెంట్గా ఒక టాక్సీ కావాలయా? ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్, అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్కి వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు, ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే, తన్ను తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి. ఇందాక నుంచి ఇంటర్వ్యూ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు, అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టడానికి రీజన్ కూడా చెప్పాలంటరా? రీజన్ రీజన్ చెప్పాలి. మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయా సార్. మరి ఇంత లేట్ ఎందుకు అయిందిరా? ట్రాఫిక్ వల్ల సార్. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు డ్రైవర్ గుర్తుపట్టడానికి కొడుతున్నాను సార్? ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా, తిరగమని నన్ను కొడతారు రా. నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను కొట్టాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులో అందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఇంటియర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్? అబ్బో మళ్ళీ కొడతారు, నాకు తెలియదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి, నీకు అవసరమా? ఎంత వరకు ఉండాలి అంత వరకు. సర్లే, కూత అంత పిల్లని చూస్తా ఉండు, ఆకలి ఎత్తుందంటే బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు కూడా వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రే నాయన. నా పిల్లలు నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లమా నీ పిల్లమా? నువ్వు చెప్పినట్టుదా నేను చెప్పినట్టుదా? వస్తుంది, వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా, ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? హాల్ వచ్చేతరు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటి? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి మీ అమ్మ నాకు తెలీదురా. ఓ మీరా, వాడు దొరికాడా? దొరకడా. నేను అందరికీ దొరికిపోతున్నాను, ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడేంటి? ఈయన ఎలాగైనా సరే వాళ్ళ బుడ్డి గుర్తించాలి. ఏమయ్యా సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా? ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటేను. పర్లేదులే, కొంచెం లేట్గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునయ్యా సార్? నెలకు ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి,
ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ యదమో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ ఆపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్. రేపు నీకు పెళ్ళయి, శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. నెల రోజులకే నెల తప్పడమే సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలి. ఊరుకో 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 బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి? మీటర్ ఐడి మర్చిపోయాను సార్. నేను పర్సు తాగడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్సు తెచ్చుకుందాం అండి. వెనకెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారి ఇంట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినారు సార్. పంచులో నా టైం బాగాలేదు. నీ టైం బ్యాడ్ కాదు, నీ పేరే బ్యాడ్. అట్లానా? ముందు నువ్వు ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని 10 మందితో ఆహా అనిపించుకో. నన్ను కొడుతావేమోనా? నీ పేరు పార్దు అయినందుకు అమ్మని పంతులు. అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమన్నా దనాదర్చు కొడుతుడు, ఇంకా నీ పేరేంది? బలి చక్రవర్తి. అలిగిరా, నేను ఈయన సార్. తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా. ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా? మామయ్య ఫోన్ చేస్తా. హలో హలో మా నేను తీర్థయాత్రకు పోయి ఉంటా. వాళ్ళు ఊరికెళ్ళారు అంటున్నారు, 2-3 రోజుల దాకా రారు కదా సార్. రారుగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసాబీ హోతా హే. నువ్వేం బాధపడకు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చేవరకు ఇక్కడే కాల్చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్, మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయన? ఏదో నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్కుంది సార్. అక్కుందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా సార్. పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసే. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు, అర్జెంట్గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదన్నా పర్వాలేదు అయ్యా, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ అయినా మటన్ మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు, వెంటనే వచ్చేస్తున్నావు సార్. ఆగు, మందు అంటావండి? మందు? మందు కింద పెట్టుకోకయా, అనవసరంగా లేనిపోంది. అండ్ నన్ను తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్. ఇచ్చేద్దురుగాని రండి. బాధ తీసుకోండి. సూపర్. ఏంటండి బిర్యానీ? ఓ సూపర్. ఏంటి మాటల టోటల్? ఓ మీరు వచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశా? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా ఉండనా? అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఇక్కడే పడుకోవాలి. రాత్రి ఇక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఇక్కడ పడుకుంటా. నేను అయితే ఓ పని చేయి,
నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా, 10 గంటలకు రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి.